ఆపద జన్మాంతరమున అనుగతమగుటం. ఓ భీమా, తనకు ఆపద కలిగినా కూడా ధర్మాత్ములు మాత్రం ధర్మాన్నే రక్షించాలి. ఇది నిజం. ఎందుకంటే ఇంకొక జన్మలో కూడా వెంట వచ్చేది కావటం చేత ధర్మం చెడిపోవటమే ధర్మాత్ములకు నిజమైన ఆపద అవుతుంది అన్నాడు. అంటే ధర్మం మాత్రం చెడిపోకూడదు, ధర్మాత్మలకి అది ఆపద అవుతుంది అంటున్నాడు. ఇక్కడ ధర్మ ప్రబోధానికి, ధర్మ సూక్ష్మ వివరణకి కథాగమనంలో ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా నన్నయ్య గారు దాన్ని విడిచిపెట్టడు. కథా ప్రసన్నతకి భంగం కాకుండా సూటిగా సులభ శైలిలో రమణీయంగా ధర్మాన్ని గురించి చెప్పి ఆ తర్వాత కథను కొనసాగించడం నన్నయ్య గారి యొక్క పద్ధతి. నాయనా, భీమసేన ఈ హిడింబని రాక్షసిగా చూడద్దు, మాకు ఈమె పట్ల బంధుభావమే ఉన్నది అని ధర్మరాజు అనగానే హిడింబ ధర్మరాజుకి కుంతీదేవికి నమస్కారం చేసి ఏకాంతంలో కుంతీదేవితో ఈ విధంగా అంటున్నది. అమ్మా, సర్వప్రాణులకి కామవాంఛ సమానమే కదా, అయినా స్త్రీల విషయంలో ఇది ఓర్చుకొని రానిదై ఉంటుంది. స్త్రీల విషయంలో కామం అనేది ఓర్చుకోవడానికి అలవి కాకుండా ఉంటుంది. నేను మీ కుమారుడైనటువంటి భీముడి మీద మనస్సు పడి బంధువులను స్నేహితులను వదులుకున్నాను. నా కోరికను మీరు తీర్చకపోతే నేను ఇప్పుడే ప్రాణాలు విడిచిపెడతాను. నన్ను రక్షిస్తే మీకు ఇష్టమైన వాటిని చేస్తాను. మీకు మార్గం అనుకూలంగా లేనప్పుడు మీరు కోరిన చోట్లకు మిమ్మల్ని ఎత్తుకొని పోయి చేరుస్తాను. భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకొని మీకు చెప్పగలను. ఎంత శక్తి ఉందో చూడండి ఆమెకి. ఇప్పుడు రాబోయేదాన్ని గురించి చెప్తాను, వినండి. ముందర కొంత దూరంలో ఒక సరోవరం, ఒక వృక్షం ఉన్నాయి. అవి రెండు కూడా శాలిహోత్రుడు అనేటువంటి మహాముని యొక్క తపప్రభావం అంత వల్ల ఏర్పడ్డాయి. ఆ సరోవరంలోని నీళ్లు తాగితే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ చెట్టు చలి, గాలి, ఎండ, వానరుల నుండి రక్షిస్తుంది. మీరు అక్కడ ఉండగా కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాసదేవుడు వచ్చి మీకు మేలు కలిగే మాటలు చెప్తాడు అన్నది. పుటక రాక్షస స్త్రీయే, కానీ ఎంతటి శక్తి ఉన్నదో చూడండి. అదే మరి, మహాత్ములు ఉంటారు వాళ్ళల్లో కూడా. విని కుంతియు పాండవులును మనమున విస్మయముపడి సమంజస భావంబునదాని దివ్యవనితయని తద్దయున ఆదరించిరప్పుడు కరుణం. ఆ హిడింబ చెప్పినటువంటి మాటలు విని కుంతీదేవి, పాండవులు ఆశ్చర్యపడిపోయారు. అప్పుడు వాళ్ళు మంచి అభిప్రాయంతో ఆమెను దేవతాకాంతగా భావించి మిక్కిలి దయతోటి ఆదరించారు. భీముడికి భార్యగా కలిగినటువంటి శక్తి ఉన్నది అంటే ఆమెలో ఏదో ఒక శక్తి లేకపోతే అలా అయ్యే అవకాశం లేదు. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. ఆ తరువాత హిడింబ యొక్క అణకోగి, భవిష్యత్ దర్శన శక్తి, ఈ రెండింటికి కూడా సంతోషపడ్డారు. కుంతీదేవి భీముడితో ఈ విధంగా అంటుంది. నాయన, అన్న, ఇది ధర్మువని మీ అన్నను నన్నును అతి ప్రియంబున నెదలో మన్నించి ఏమి పనిచిన క్రన్నన మా పనుపుసేయ కడగుము బుద్ధి. ఇక్కడ భీముణ్ణి అన్నా అని సంబోధించింది. ఇక్కడ అన్నా అంటే నాయనా అని. నాయనా భీమసేన, మీ అన్నయ్య ధర్మరాజుని నన్ను గౌరవించి మేము ఏమి ఆజ్ఞాపించినా అది ధర్మమని తలంచి వెంటనే చెయ్యి అన్నది. ఇక్కడ అన్నా అనేది ఏంటంటే వాత్సల్యపూరితమైన సంబోధన. తమిళంలో ఆడవాళ్ళందరినీ కూడా తంబి అంటారు. తంబి మరిదిని కూడా తంబియే అంటారు. ఇది ఇంకొక మాట చెబుతోంది భీముడికి. ఇది పరమ సాధ్వి దీనిని మది నుండుగా తలపవలదు మానుగపుత్రాభ్యుదయమగు పాండుహితముగనిది కార్యంబని పరిగ్రహింపుము నెమ్మిను.
ఈ హిడింబ ఉత్తమమైనటువంటి పతివ్రత. మనస్సులో దీన్ని గురించి వేరొక విధంగా నువ్వు భావించొద్దు. పాండురాజుకు కూడా మేలు కలిగేటట్లు పుత్రుడు పుడతాడు. అంటే పాండురాజుకి పున్నామ నరకం తొలగించేటటువంటి పుత్రుడు, మొదటి పుత్రుడు కదా. ఇది చేయదగినటువంటి పని అనే తలంపుతోటి నువ్వు ఈ కార్యం చెయ్యి అన్నది. వంశంలో పుత్ర పౌత్రాభివృద్ధి అనేది పితృదేవతలకి చాలా హితకరమైంది. అందుచేతనే కుంతి పాండుహితంగా పుత్రాభ్యుదయం అవుతుంది అన్నది అని భీమసేనుణ్ణి ఒప్పించింది ఆ తల్లి కుంతీదేవి. హిడింబకు ప్రియంగా చెప్పింది, అమ్మాయి నీవు పరిశుద్ధురాలవై ఉత్తమ స్త్రీ గుణాలతోటి మా భీముణ్ణి సంతోషపెట్టు. పగలు నీ ఇష్టం వచ్చిన చోట తిరుగు మా అబ్బాయితోటి, రాత్రులు మాత్రం మా దగ్గరే ఉండండి అన్నది. ఎందుకని, రాత్రులలోనే రాక్షస బాధ ఎక్కువ ఉంటుంది. అందుకని రెండోది, ఈ రాక్షసులకి దివా సంభోగం అనేది తప్పు కాదు. అందుకని అలా ఆజ్ఞ ఇచ్చింది. అప్పుడు భీముడు కూడా ఒక మాట అన్నాడు, కొడుకు పుట్టే వరకు ఈ హిడింబను మీ మాట ప్రకారం చేపడతానన్నాడు. ఒక పుత్రుడు పుట్టేదాకా నేను భార్యగా స్వీకరిస్తానన్నాడు. ఆ తరువాత పాండవులు తల్లితో కలిసి ఆ హిడింబ చెప్పినట్టుగా శాలిహోత్రుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. పొద్దున్నే అక్కడ ఉన్నటువంటి కొలంలో స్నానం చేసి సంధ్యావందనాలు చేసుకొని శాలిహోత్రుడి చేత గౌరవింపబడ్డారు. అక్కడ చెట్టు నీడ యొక్క చల్లదనంలో హాయిగా విశ్రాంతి తీసుకుని ఆకలి దప్పికలు తీరి సుఖంగా ఉన్నారు. ఆ సమయంలో మరి ఎవరు వచ్చారు అక్కడికి? మహాత్ముడు, వాళ్ళ తాత, పాండవులకి తాత, కుంతీదేవికి మామగారు, పెదమామగారు వ్యాసదేవుడు వచ్చాడు. ఎక్కడ కూడా అవకాశం వస్తే మహాత్ముల యొక్క వర్ణన మాత్రం విడిచిపెట్టడు నన్నయ్య గారు. వ్యాసుడు కూడా అంతే. పుణ్యతపోమయుండు ముని పూజ్యుడు బ్రహ్మసభ ప్రభుండు బ్రహ్మణ్యుడు ప్రావృషేణ్య జలదాసిత వర్ణుడు అశేష కిల్బిషారణ్య దవానలుండగు పరాశర నందనుండు ఏగుదెంచే తత్పుణ్యచయ స్వరూపమును బోలే కరంబు మనోముదమంబుగం మనోముదంబుగం. ఆ వ్యాసుడు ఎట్లా ఉన్నట్ట? పవిత్రమైనటువంటి తపస్సు నిండుగా కలిగినటువంటి వాడు, సమస్త మునిజాతి చేత పూజింప తగినటువంటి వాడు, బ్రహ్మదేవుడితోటి సమానమైనటువంటి తేజస్సు కలిగిన వాడు, బ్రాహ్మణులకు హితుడైనటువంటి వాడు, వర్షాకాల మేఘం వంటి శరీర ఛాయ కలిగిన వాడు, నల్లగా ఉంటాడు ఆయన, సర్వ పాపాలను హరించేటటువంటి వాడు అయినటువంటి ఆ వ్యాసదేవుడు ఆ కుంతి పాండవుల యొక్క పుణ్యస్వరూపంలాగా వాళ్ళ మనస్సులకి ఆనందం కలిగించేటట్లుగా వచ్చాడు అక్కడికి. ఈ విధంగా వచ్చినటువంటి ఆ వేదవ్యాసుడికి అందరూ భక్తితోటి నమస్కారం చేశారు. చక్కటి ఆసనం సమకూర్చారు. అర్ఘ్యము పాద్యము మొదలైనటువంటి ఉపచారాలతోటి పూజించి నిలబడ్డారు. వాళ్ళందరినీ దయార్ద్ర దృష్టితోటి చూసి వ్యాసుడు ఈ విధంగా అంటున్నాడు. ఈ వృత్తం పేరు పద్మకం. ఇవి అరుదైన వృత్తాలమ్మ. కొడుకు పల్కు వినికూడదు నాక దురాత్ముడై కడగి మీకు నపకారము చేసి ధరిత్రి వెల్వడగబంచే కడు పాపమతిన్ ధృతరాష్ట్రుడు ఎయ్యడల దుర్జనులనే మరి నమ్మగబోలునే. నాయనా, ఆ ధృతరాష్ట్రుడు తన కొడుకు చెప్పినటువంటి మాటలు విని
ఇది తగదు అని చెప్పకుండా దుర్మార్గుడై మీ అందరికీ అపకారం చేసి మిమ్మల్నందరినీ రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. దుర్మార్గులను ఎక్కడైనా ఎప్పుడైనా ఉపేక్షించకూడదు, నమ్మకూడదు. ఇదొక సూక్తి. మహాభారతం అంతటిలో నన్నయ్య మాత్రమే ఒక్కసారి మాత్రమే వాడినటువంటి విశేష వృత్తాల్లో ఇదొకటి. మీకు ముందే చెప్పాను పద్మకము ఈ వృత్తం. ఇంకా వ్యాసుడు అంటున్నాడు, నాయన ఆ విషయాలన్నీ నాకు తెలిసినాయి, అందుకని మీకు హితోపదేశం చెయ్యాలని మీ దగ్గరకు వచ్చాను. మీరు అన్ని ధర్మాలు తెలిసిన వాళ్ళు, వినయవంతులు. మీకు బంధువులతో ఎడబాటు కలగటం అనేది కేవలం పూర్వజన్మ సుకృతం. దీనికి మీరు దుఃఖపడద్దు. కొంతకాలానికి మీరు కూడా బంధువులతో కలిసి ఎప్పటిలాగనే రాజ్యం పరిపాలిస్తారు. ఇది శాలిహోత్ర మహాముని యొక్క తపప్రభావం చేత ఏర్పడినటువంటి దివ్య సరోవరం. దీని నీళ్లు తాగిన వాళ్ళకి ఆకలి దప్పిక రెండు ఉండవు. అలనాడు రాముడికి విశ్వామిత్రుడు బలా అతిబల విద్యలు నేర్పించాడు. దానివల్ల కూడా యుద్ధంలో అపజయం ఉండదు, అలసిపోవటం ఉండదు, యుద్ధంలో ఓడిపోవటం ఉండదు. ఇక్కడ ఈ సరోవరంలో నీళ్లు తాగితే ఆకలి దప్పికలు ఉండవు. ఈ చెట్టు కూడా చలి గాలి ఎండ వానల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇంతకుముందు హిడింబ ఏం చెప్పిందో అవే మాటలు వ్యాసదేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇతరులకి కనిపించకుండా మీ పని నెరవేరే వరకు కొన్ని రోజులుండండి. ఆ తరువాత ఇక్కడి నుంచి బయలుదేరి ఏకచక్రపురానికి వెళ్ళండి. అక్కడ బ్రాహ్మణ రూపంలో బ్రాహ్మణులతో కలిసి ఉండండి. మళ్ళీ నా రాక కోసం చూస్తూ ఉండండి అని బోధించాడు. తనకు శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి నిలబడ్డటువంటి మనుమలని దీవించి వాళ్ళందరినీ కౌగలించుకొని కన్నీరు కారుస్తున్నటువంటి కోడలు కుంతీదేవిని ఓదార్చాడు. అమ్మా, నీ కొడుకు యుధిష్ఠిరుడు పరమధర్మాత్ముడు. అతడు శ్రీమన్నారాయణుడి యొక్క భుజాల వంటి నలుగురు తమ్ముళ్ళ యొక్క బలం వల్ల రాజులందరినీ శాసించి సార్వభౌముడు చేసేటటువంటి రాజసూయ అశ్వమేధ యాగాలు చేస్తాడు. తాత తండ్రుల యొక్క రాజ్యం చక్కగా పరిపాలించగలుగుతాడు. కురువంశాన్నంతటిని పవిత్రం చేస్తాడు అని రాబోయే కథ కూడా చెప్పాడు అని వాళ్ళ యొక్క శోకాన్ని ఉపశమింపజేశాడు. ముఖ్యంగా కుంతీదేవి శోకాన్ని. ఎందుకని, తల్లికి ఎక్కువ బాధ ఉంటుంది బిడ్డలు బాధపడుతుంటే. కిడింబను చూచి ఇక్కడ చెప్తున్నాడు, దీని పేరు కమలపాలిక. ఇది భీముడికి వశమై సేవ చేసి మహాబలవంతుడైనటువంటి ఒక కొడుకును కంటుంది. ఆ కొడుకు మిమ్మల్ని అందరినీ కూడా ఆపస్సమయంలో రక్షిస్తాడు అని మహాద్రష్ట భవిష్యత్ దర్శనం చేసినటువంటి మహాత్ముడైనటువంటి వ్యాసుడు చెప్పి అక్కడికక్కడే అదృశ్యమైపోయాడు. జనమేజయ మహారాజా, ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి వ్యాస మహర్షి బోధించిన విధంగా పుణ్యాత్ములైనటువంటి మీ తాతలు పాండవులు వినయంతో శాలిహోత్రుడి యొక్క ఆశ్రమంలో ఎటువంటి దుఃఖం లేకుండా సుఖంగా ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారయ్యా. హిడింబ తనను అనుసరిస్తూ ఉండగా భీముడు భూమండలంలోని అనేక వనాలలో హంసలు, కొంగలు, బెగురు పక్షులు మొదలైనటువంటి వాటి ధ్వనుల చేత మనోహరాలైనటువంటి నదుల యొక్క, శిలయేళ్ల యొక్క, సరస్సుల యొక్క ఇసుక తిన్నెలలో పర్వతాలలో అనేక విధాలుగా విహరించి మనస్సునకి ఇంపైనటువంటి మన్మద సుఖాలను అనుభవించాడయ్యా. ఇక ఘటోద్గజ జననం. నరవరుడైన భీము వలనం ప్రభవించే హిడింబకు సుతుండు
ఉరుతర భీమరూపుడు ఘటోత్కచనాముడు విస్ఫురద్భయంకర వదనంబు శంకునిభ కర్ణములు వికృతాక్షులు పయోధర వరవర్ణము వికట దారుణ దంష్ట్రలు నొప్పుచుండగన్. ఆ భీమసేనుడు వల్ల హిడింబకి భయంకరమైనటువంటి ముఖంతోటి, మోడు వంటి చెవులతోటి, వికారములైన కనులతోటి, నల్లటి శరీరపు రంగుతోటి, హెచ్చుతగ్గులై భయంకరాలైనటువంటి కోరలతోటి, భీతి గొలిపే పెద్ద దేహం కలిగినటువంటి ఘటోత్కజుడు అనేటువంటి నామధేయుడై కుమారుడు పుట్టాడు. రాక్షసులకి ఒక వరం ఉంది, శివుడే ఇచ్చాడు. వాళ్ళు పుట్టంగానే పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళు మనలాగా పాలు తాగి ఇట్లా సంవత్సరానికి కొంచెం కొంచెం పెరుగుతూ ఉండరు. ఆ విధంగా పుట్టాడు. ఈ విధంగా అప్పటికప్పుడు కలిగినటువంటి గర్భంలో తనకు ఇచ్చ వచ్చినటువంటి రూపాన్ని ధరించగలిగిన శక్తి గలవాడై ఘటోత్కచుడు పుట్టాడు. తక్షణమే నవయవ్వనం వచ్చింది. వివిధ శాస్త్రాలలో నైపుణ్యం కలిగిన వాడైనాడు. అపరిమిత రాక్షస పిశాచ బలంతో కూడి తల్లిదండ్రులకి, కుంతీదేవికి నమస్కరించాడు. ఘటోత్కచుడు మొదట పుట్టిన కుమారుడు కావడం వల్ల ప్రథమపుత్రుడు కదా పాండవ వంశంలో, అతన్ని అందరూ ఆదరించారు. ఆ విధంగా కొన్ని రోజులు ఉండి ఒకనాడు అందరికీ నమస్కారం చేసి, తండ్రులారా, నేను రాక్షస పిశాచ బలాలతోటి ఆయా ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాను. అవసరమైనప్పుడు నన్ను గనక పిలిస్తే, తలిస్తే ఆ క్షణమే నేను ప్రత్యక్షం అవుతానన్నాడు. ఆ తరువాత అందరి అనుమతి పొంది తల్లిని వెంట పెట్టుకొని ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. ఇక్కడ పాండవులు కూడా శాలిహోత్రుని దగ్గర అనేక ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు అభ్యాసం చేశారు. ఆయన దగ్గర సెలవు తీసుకుని వ్యాసుడి యొక్క వాక్కు ప్రకారం విదర్భ, మత్స్య, త్రిగర్త, కీచక దేశాలు దాటి ఏకచక్రం అనేటువంటి ఒక అగ్రహారాన్ని చూచి అక్కడ ఆగారు. ఘటోత్కచుడి యొక్క జననం చైత్ర బహుళ అష్టమి అని శ్రీమదాంధ్ర మహాభారత సంశోధిత ప్రతి వల్ల మనకు తెలుస్తోంది. చైత్రమాసంలో బహుళపక్షంలో అష్టమి తేదీ నాడు పుట్టాడు. ఆ ఏకచక్రపురాన్ని చూసి పాండవులు చక్కటి జడలతోటి, జింక తోళ్లతోటి, దర్భలతోటి, నార చీరలతోటి వేదపఠనం చేసుకుంటూ బ్రహ్మచర్య వృత్తిని అవలంబించి సుఖంగా ఆ ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంట్లో బస చేశారు. ధృతి చదువుచు భిక్షార్థము ప్రతి గృహమున కరుగుచున్న భవ్యుల మౌన వ్రతులను తృప్తుల చేసిరి సతతము అందుల గృహస్థ సద్విజులుదయన్. ఆ ఏకచక్రపురం అనేది ఒక అగ్రహారం, ఎక్కువ మంది బ్రాహ్మణులే అక్కడ. ఈ నలుగురు, ఈ ఐదుగురు కూడా సంతోషంతో చదువుతూ వేదం చదువుకుంటూ భిక్ష కోసం ప్రతి ఇంటికి వెళుతున్నటువంటి వాళ్ళు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మౌన వ్రతం పాటించారు, మంచి వాళ్ళుగా ఉన్నారు. అటువంటి పాండవులని ఏకచక్రపురంలో ఉన్నటువంటి సద్బ్రాహ్మణ గృహస్థులందరూ కూడా దయతోటి ఎల్లప్పుడూ తృప్తిపరుస్తూ ఉన్నారు. వాళ్ళు కావలసినంత భిక్ష వేసేవాళ్ళట. జలజ ప్రియ తేజుల వీరల ధీరుల ధరణీ వలయ రాజ్య శ్రీ యోగ్యుల ఇట్లేలకో భిక్షాసుల చేసే విధాతృడంచు శోకింపజనుల్. తేజస్సు ఎప్పుడు కూడా దాచిపెడితే దాగదు. వీళ్ళు దేవతాంశ సంభూతులు కదా. వీళ్ళు సూర్యతమ, సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు. ధీరులు, భూమండల రాజ్యలక్ష్మికి
పరిపాలించడానికి తగిన వాళ్ళు అయినటువంటి ఈ పాండవులని బ్రహ్మదేవుడు ఎందుచేత భిక్షాన్నం తినేవాళ్ళుగా చేశాడు కదా అని జనులంతా దుఃఖిస్తున్నారు. పాండవులని వాళ్ళకి తెలియదు, మనం చెప్పుకుంటున్నాం పాండవులని. వాళ్ళు బ్రాహ్మణ కుమారులని వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు. ఈ విధంగా పాండవులు ఐదుగురు కూడా ప్రతిదినము భక్తి వినయాలతోటి పాయసము, పిండి వంటలు, అన్నము నిండినటువంటి పాత్రలన్నీ తెచ్చి తల్లికి అందజేస్తున్నారు. అంతేగాని వాళ్ళు సగం దీని పటకరాటల ఏ భిక్ష దొరికినా మొత్తం తెచ్చి తల్లికి సమర్పిస్తున్నారు. ఆ కుంతీదేవి ఏం చేసేదిట, ఆ తెచ్చినటువంటి ఆహారాన్ని ఐదుగురు తెస్తున్నారు కదా, రెండు భాగాలు చేసేది. ఒక భాగం భీముడికి పెట్టేది, ఎందుకని బాగా తిండి పుష్టి కలిగిన వాడు కదా, అందుకని సగం భీముడికి పెట్టేది. తక్కినటువంటి భాగాన్ని మళ్ళీ ఐదు భాగాలు చేసేది. చేసి తన నలుగురు కొడుకులతో పాటు తాను కూడా తింటూ మారువేషంలో కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు భిక్షకు వెళ్ళారు. ఆ సమయంలో భీముడు, కుంతీదేవి ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు. ఆ రోజు ఎందుకో భీముడు వెళ్ళల. తాము నివాసం ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ గృహంలో ఒక్కసారిగా పెద్ద ఏడుపు వినపడింది. అది విని కుంతీదేవి ఎంతో బాధపడి భీముడితో ఈ విధంగా అంది. ఇందు సుఖముండితిమి ఎరులెరుంగకుండ నేలకో ఇప్పుడీ విప్రు నింట ఆర్తరవము వీతెంచే దీని నారసి ఎరుంగవలయు తత్ప్రతీకారంబు వలయజేయ. నాయన, ఇతరులు ఎవ్వరికీ తెలియకుండా వీళ్ళ ఇంట్లో మనం సుఖంగా ఉన్నాం, ఎందుకనో ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి ఇంట్లో ఏడుపు ధ్వని వినపడుతోంది, దీన్ని విచారించి తెలుసుకొని మనం తక్షణమే వాళ్ళ యొక్క బాధను తొలగించాలి అన్నది. ఇది కృతజ్ఞత అంటే. మనకి మహోపకారం చేసినటువంటి ఈ బ్రాహ్మణ కుటుంబానికి ఏదైనా ఇష్టమైనది చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు ఏదో దాటశక్యం కాని కష్టం ఈ ఇంటి యజమానికి కలిగినట్టుగా ఉంది. నా మనస్సు చాలా ఖేదపడుతున్నది నాయన. అందుచేత ఆ కష్టాన్ని తీర్చి వాళ్ళకి మనస్సంతోషాన్ని మనం కలిగించాలి అన్నది. కుంతీదేవి అంటున్నది అద్భుతమైన సూక్తి పద్యం ఇది కూడా. కృతమెరుగుట పుణ్యము సన్మతి దానికి సమము సేత మధ్యమము మరి తత్కృతమున కగ్గలము సత్కృతి సేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు. నాయనా, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తించడమే ఒక గొప్ప పుణ్యకార్యం. మంచి బుద్ధితోటి దానికి సరిసమానమైన ప్రత్యుపకారం చేయటం అనేది మధ్యమం. అట్లా కాకుండా చేసిన ఉపకారం కంటే కూడా ఎక్కువగా ప్రత్యుపకారం చేయడం అనేది ఉత్తమ పద్ధతి అని చెప్పింది. ఇది నన్నయ్య గారి యొక్క రుచిరార్థ సూక్తి. కాబట్టి అన్నిటికంటే ఉత్తమం ఏంటి, మనకు చేసిన దానికి అదనంగా చాలా చాలా చేయాలి. ఇది ఇక్కడ. అప్పుడు భీముడు అన్నాడు, ఎరిగి నాకు చెప్పుమిది ఏమి ఎవ్వరి వలన నింతనయ్యే వగవనేల ఎంత కడిది అయిననిది నేను తీర్చి ఈ విప్రునకు ప్రియంబు విస్తరింతూ. వెంటనే అమ్మతోడు అంటున్నాడు, అమ్మా ఇదేమి దుఃఖం, ఎవరి వల్ల ఇంత జరిగింది, నువ్వు వెళ్ళి చక్కగా తెలుసుకొని వచ్చి నాకు చెప్పు, నువ్వు అనవసరంగా బాధపడద్దు, అది ఎంత కష్టమైన పనైనా సరే నేను తీర్చి ఈ బ్రాహ్మణుడికి చాలా సంతోషాన్ని కలిగిస్తానమ్మా అన్నాడు. అది భీముడంటే. అని భీముడు అనగానే కుంతీదేవి అట్లాగే చేస్తానని ఆ బ్రాహ్మణుడి యొక్క ఇంట్లోకి వెళ్ళింది. ఈయన వెళ్ళేసరికి పూర్తిగా దుఃఖంలో మునిగి ఏడుస్తూ ఉన్నవాడు. వాళ్ళను చూచి ఏమీ అడగలేక
మిన్నకుండిపోయింది ఆ తల్లి. అప్పుడు బ్రాహ్మణుడు తన బంధువులందరూ కూడా వినేటట్లుగా ఈ విధంగా అన్నాడు. ఇది కూడా ఒక సూక్తే. నలసారము సంసారము అఖిల దుఃఖావహము భయనికేతనము అతి చెంచలము పరాధీనం బిందుల జీవన మేలనముదురు తత్వవిధుల్. ఆహా, ఈ సంసారం అనేది గడ్డిలాగా నిస్సారమైంది. గడ్డి ఎండుగడ్డి ఉందనుకోండి, నోట్లో వేసుకొని నవలగలమా మనం? పశువులు తింటాయి కానీ. ఈ సంసారం దుఃఖాన్ని కలిగించేది, భయానికి స్థానమైంది, మిక్కిలి చంచలమైనది, ఇతరులకు లొంగిపోయేది. పండితులైనటువంటి వాళ్ళు ఈ సంసార జీవనం సత్యమైనదని ఎందుకు నమ్ముతారో అర్థం కావటం లేదు కదా అంటున్నాడు. కథా ప్రసన్నతకి భంగం లేకుండా సందర్భోచితంగా మానవుడికి వెలుగునిచ్చే నన్నయ్య యొక్క రుచిరార్థ సూక్తులలో ఇది కూడా ఒకటి. ఆదిని సంయోగ వియోగాదిద్వంద్వములు దేహియగు వానికి సంపాదిల్లక తక్కవు పూర్వోదయ కర్మమున నెట్టి యోగికి నైన. ఎంత యోగీశ్వరుడికైనా కూడా, ఏ మానవుడికైనా కూడా పూర్వజన్మ కర్మల వల్ల కలవడం విడిపోవడం అనేటువంటి ద్వంద్వాలను అనుభవించక తప్పదు కదా అంటున్నాడు. అంటే విడిపోవడం, కలుసుకోవడం, ఈ రెండు ద్వంద్వాలు మానవ తత్వ జీవితాన్ని తెలిపేటటువంటి నన్నయ్య గారి యొక్క రుచిరార్థ సూక్తుల్లో ఇది కూడా ఒకటి. నేను, బిడ్డలు, నా భార్య ఏ ఉపాయం చేత ఈ ఆపదని దాటగలుగుతాము? ఏం చేయాలో తోచకుండా ఉంది. ఇక్కడ ఉండకూడదు, వేరే చోటుకు వెడుదామే అని ఎన్నోసార్లు ఎంత చెప్పినా నా భార్య వినలేదు. ఈ ఊళ్ళో ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పాను చిలక్క చెప్పినట్టు, కానీ నా భార్య వినలేదు. ఇంతటి ఘోరాన్ని ఈ విధంగా చేయబోతున్నటువంటి ఆ బ్రహ్మ మమ్మల్ని ఎందుకు పోనిస్తాడు? నా పిచ్చి గాని కర్మఫలం తప్పించుకోవడం సాధ్యమవుతుందా ఎవరికైనా? అంటే సాధ్యం కాదు అని. మంత్రయుక్తంబుగా మత్పరిణీతి అయి ధర్మచారిణియగుదాని వినయవతి ప్రజావతి అనువ్రత నెట్టుల అసురకు భక్ష్యం భవగుమని పనుపనేర్తూ. శేషపద్యంలో చెబుతున్నాడు ఇక్కడ. ధర్మాభివృద్ధిగా తగు వరుణకు నీగ నిల్లడ బ్రహ్మచే నిడగబడిన ఈ కన్య అతి బాల ఈ దుర్భవం బగు దౌహిత్ర లాభం బుదలుగనెట్లు దీని పుత్తు మరిమదీయ పిండోదక నిధి తనూజు కులము నిస్తరించువాని పితృగణంబువలని రుణంబుమాచిన మహోపకారి చిరుతవాణి. ఏమి వేదనో చూడండి. మానవుడి యొక్క ధర్మం చెబుతున్నాడు, గృహస్థు యొక్క ధర్మం చెబుతున్నాడు ఇక్కడ ఆయన. వేదమంత్రపూర్వకంగా వివాహం చేసుకొని నాతో కూడా ధర్మ మార్గంలో చరిస్తూ వినయవతి అయినటువంటి, నన్ను అనుసరించి నడుచుకునేటటువంటి, పతివ్రత అయినటువంటి ఈ భార్యని ఆ రాక్షసుడికి ఆహారం కమ్మని ఏ విధంగా పంపగలుగుతాను? ధర్మం అభివృద్ధి చెందేటట్లుగా తగినటువంటి వరుడికిచ్చి వివాహం చేయడానికి నా దగ్గర బ్రహ్మదేవుడు ఇల్లడగా ఉంచినటువంటి ఈ కన్యని, ఇల్లడం అంటే న్యాసంగా, నా కూతురిని దౌహిత్రుడు నాకు లేకుండా పోయేటట్లుగా రాక్షసుడి ఆహారంగా ఏ విధంగా పంపించగలుగుతాను? అంతేకాదు, నా పితృదేవతలకి నాకు పిండోదకాలిచ్చే కుమారుణ్ణి, వంశాన్ని తరింపజేసేవాణ్ణి, పితృదేవతల యొక్క రుణం తీర్చే మహోపకారం చేసేవాణ్ణి ఈ చిన్నవాడిని. వా, ఎట్లు సూచి చూచి ఇది పాపమనక అయ్యసురవాత ద్రోతు అదయ వృత్తి
అరిగి ఏన ఇప్పుడు అసురకు ఆహారమగుదు వీరి పుచ్చనగునే నాకు. కాబట్టి ఏ విధంగా చూచి ఇది పాపమని అనుకోకుండా ఈ చిన్నవాణ్ణి నా కొడుకుని క్రూరంగా ఆ రాక్షసుడి నోట్లో పడేస్తాను, తోసిపడేస్తాను. అందుకని నేనే వెళ్ళి ఇప్పుడే ఆ రాక్షసుడికి ఆహారం అయిపోతాను, వీళ్లను నేను పంపలేను అంటున్నాడు అని తనను తాను అర్పించుకోవడానికి నిర్ణయించుకున్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముణ్ణి చూచి ఆ బ్రాహ్మణుని యొక్క భార్య ఈ విధంగా అంటున్నది. ఇదంతా కుంతీదేవి ప్రేక్షకురాలుగా చూస్తూ ఉన్నది. మరి ఆ సందర్భంలో ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క భార్య ఏమి జవాబు చెప్పింది, ఆమె కొడుకు ఏమి చెప్పాడు, ఆమె కూతురు ఏం జవాబు చెప్పింది, అత్యంత వైభవోపేతమైనటువంటి మాటలు అవి. వాటిని వాళ్ళని కుంతీదేవి ఏ విధంగా ఓదార్చింది తదితర విశేషాలతోటి శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను రోగించండి.